ఎక్కడి నుంచి వచ్చారో పాపం, ఏ పరిస్థితులు పగబట్టాయో. కన్నవారు కాదనడంతో చెట్టుకొకరిగా పుట్టకొకరిగా తిరుగుతూ ఆకలి కేకలతో జీవోత్సవాల్లా బతుకుతున్న అనాథల కోసం అవతరించింది శ్రీశ్రీ శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. అనాథల కోసం ఈ పుణ్య ప్రదేశంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. ఈ క్రమంలోనే పత్తి వెంకటేశం రాజేశ్వరి గారు అనాథలను ఆదుకోవాలనే సేవా భావంతో ఈ రక్షణాలయం ద్వారా నిత్యవసర వస్తువులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామం నుంచి కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేశారు వెంకటేశం రాజేశ్వరి గారు. ఆశ్రమం చూసేందుకు వచ్చి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకొని వారి గోత్రనామమైన వస్త్రకుల గోత్రంపై ప్రత్యేక పూజను నిర్వహించి శివయ్య ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం సోమనాథునిచెంత సేద తీరుతున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా 70 దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి విశాల హృదయాన్ని చాటుకున్నారు. పత్తి వెంకటేశం గారు వ్యాపారం చేస్తుండగా భార్య రాజేశ్వరి గృహిణి, వీరి కుమారుడు రమేష్, కోడలు అనిత, మరో కుమారుడు శ్రీనివాస్, కోడలు శారద. వెంకటేశం గారికి రాఘవేంద్ర, జ్యోతి, అక్షయ, అభిరామ్ సాయి, భావన, శ్రావణి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వెంకటేశం గారికి వారి సంతానానికి ఆ మహేశ్వరుడు విద్యాబుద్ధులు, సకల సిరి సంపదలు కలిగించాలని కోరుకుంటూ ఈ క్షేత్రంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వారు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ చూస్తే అక్కడ మాకు బాధ బాగా అనిపించింది. మన ఇంటి మనిషికి ఒక్కలం చెయ్యం, ఎంతమంది చేస్తున్నంటే రేటు వాళ్ళది, పొద్దునట్లు వేసి వాళ్ళ కాలు మొక్కాల అంత మంచిగా చేస్తుంది. మందులు, గోళీలు, ట్యాంకు, అన్నం పెట్టుడు అన్నీ చేస్తుంటే గ్రేటు, బాగా గ్రేటు. వాళ్ళకి పొద్దునట్లేసి మొక్కాల ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళు, మంచిగా అనిపించింది మాకు. మీరు కూడా ఎవరైనా చేయొచ్చు, ఎంత చేతకైతే అంత చేయాలా. మేము కూడా ఇవాళ చలికాలం అని రగ్గులు తెచ్చినాము, మంచిగా అనిపించింది మాకు.